చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. చంద్రబాబు విషయంలో జూనియర్ సైలెంట్ పై అనేక అనుమానాలు నెలకొన్నాయి. మావయ్య విషయంలో ఏం మాట్లాడాలో జూనియర్ ఎన్టీఆర్ తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తుంది. కష్టకాలంలో ఎందుకు స్పందించడం లేదంటున్న టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కనీసం ట్విట్టర్ లోనూ తారక్ స్పందన లేదు. కొడాలి నానితో స్నేహం వల్లే చంద్రబాబును దూరం పెట్టారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన బాబుకి వివిధ పార్టీలు వ్యక్తుల నుంచి సంఘీభావం వ్యక్తమవుతుంది. నారా నందమూరి కుటుంబ సభ్యులంతా మద్దతుగా నిలుస్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆయన తమ్ముడు కళ్యాణ్రామ్ మాత్రం మౌనం పాటిస్తున్నారు. అరెస్ట్ పై వారు ఇంతవరకు స్పందించడం గాని ట్వీట్ గాని చేయలేదు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా అన్నదమ్ములు ఇద్దరు స్పందించకపోవడంపై సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయన తమ్ముడు కూడా షూటింగ్ లోనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఆయన్ని ట్యాగ్ చేస్తూ ఒక్కసారి బయటకు వచ్చి మాట్లాడు అంటున్నారు. ఇలాంటి సమయంలో మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా అడుగుతున్న వారితో పాటు అసలు రాజకీయాలు మనకొద్దు, సినిమాలు చేసుకో చాలు అని సోషల్ మీడియాలో సలహాలు ఇస్తున్న ఫ్యాన్స్ కూడా పెరిగిపోతున్నారు. గతంలో వైసీపీ నేతలు అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అప్పుడు అందరూ ఆయన్ను మెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాతే అనేక పరిణామాలు జరిగాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల పట్ల విసిగిపోయారని చెప్తున్నారు. అందుకే సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదంటున్నారు. అలాగే ఎన్టీఆర్ స్మారక నాణ్యం ఆవిష్కరణకు కూడా దూరంగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. దీనంతటికి 2009 ఎన్నికల సమయంలోనే బీజం పడిందంటున్నారు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆ సందర్భంగా జూనియర్ కి వస్తున్న స్పందనను చూసి చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారంటారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో ఉంటే తన కుమారుడు నారా లోకేష్ రాజకీయ ఎదుగుదలకి అవరోధంగా భావించారంటారు. అప్పటి నుంచే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ అంటే అంటి ముట్టనట్లుగా దూరం దూరంగా ఉంచుతున్నారని తెలుస్తుంది. ఇక 2009 ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి క్రమంగా దూరం జరిగారంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను నారా లోకేష్ కోసం చంద్రబాబు దూరంగా పెట్టారా లేక నారా కుటుంబాన్ని జూనియరే దూరం పెట్టారా అన్నది ఎవరికీ తెలియదు. ఆనాటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెడుతున్నారు. గతంలో రాజకీయాలకి తన వయసు సరిపోదని, సినీ కెరీర్ తనకు ముఖ్యమని చెప్పేవారు. ఆయన తమ్ముడు కళ్యాణ్ రామ్ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. అన్నంటే అభిమానం, టీడీపీలో ఆయనకి దక్కిన గౌరవం ప్రత్యక్షంగా చూసిన కళ్యాణ్ రామ్ టీడీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్తారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు వైసీపీలో ఉన్నారు. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ పై స్పందిస్తే అది వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చినట్లు అవుతుందని సైలెంట్ గా ఉన్నారని మరికొందరి వాదన.